గుడ్ ఫ్రైడే వేడుకల సందర్భంగా చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ఎంబీఏ సియోను చర్చ్ లో సంఘ కాపరి ఏఎస్ గిద్యోను అధ్యక్షతన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 7 మాటలపై సంఘ పాస్టరమ్మ రేవా జమీమా మాట్లాడుతూ లోక సంరక్షణార్థం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై రక్తము కార్చి మృతి చెందారన్నారు. పరిశుద్ధ గ్రంథంలోని లేఖనముల ప్రకారం మృతి చెందిన యేసు ప్రభు 3 రోజుల తర్వాత మృత్యుంజయుడుగా లేశారని తెలిపారు. యేసు మార్గంలో ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో సంఘ చైర్మన్ జి మోషా, సంఘ సెక్రటరీ జి యోనాసి సుదర్శన్, ఎస్ శేఖర్, సౌలు రాజు, ఎస్ ఆనంద్ తో పాటు మహిళలు, యువస్తులు, పెద్దస్తులు పాల్గొన్నారు. ఈ మాటలలో ఆయన సత్యాన్ని కూడా రెండింటిని మనం గ్రహించాము. మూడవ మాటగా ఆయన మరి మాట్లాడుతున్న మాట యోహాను వార్త 19:25 నుంచి మనం చదువుకున్నాం. ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియు మక్కలే మరియు ఏసు శిలువ యొక్క ఉందిని అని మనం చూస్తున్నాం. ఇక్కడైతే కొంతమంది స్త్రీల గురించి రాశారు. మత్తయి మరి మార్కు సువార్తలో అయితే లూకా సువార్తలో అక్కడ ఇంకా కొందరు సహోదరులు, అక్కడ కొంతమంది స్త్రీలు కూడా మనకు కనబడతా ఉన్నారు. మెట్టుకు మరి అక్కడ మరి అంతిమ కూడా గెస్సెమనే వరదలో అందరూ యేసు మెచ్చిపోయారు, శిష్యులు కూడా యేసును మెచ్చిపోయారు. కానీ ఒక యోహాను తాను ప్రేమించిన యోహాను యేసు తన తల్లితో సంభాషణ మరి ఖానా వివాహం